అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 9వ స్కందం 11వ అధ్యాయంలో 26వ శ్లోకం నుంచి మనం చూద్దాం. ఇప్పటి వరకు కూడా శ్రీరామచంద్రుడు యొక్క అంతర్ధాన లీల గురించి విన్నాము. ఎప్పుడైతే లవకుశులు జన్మించారో ఇక ఆ తర్వాత సీతాదేవి కొంతకాలం తర్వాత భూగర్భంలోకి వెళ్ళిపోవడము అనేటువంటిది జరిగింది. ఈ వార్త తెలుసుకున్నటువంటి శ్రీరామచంద్రుడు చాలా విరహ వేదనని అనుభవించడము అనేటువంటిది జరిగింది. సో శ్రీరామచంద్రుడి యొక్క వేదన గురించి మనం తెలుసుకున్నప్పుడు ఇది భౌతికమైనటువంటి వేదన కాదు, ఇది ఆధ్యాత్మికమైనది. ఆదిని శక్తి కారణంగా ఇది విప్రలంబ భావన ఏదైతే ఉందో, రాముడికి సీత మీద ఉన్నది విప్రలంబ భావనే, సీతకి రాముడి మీద ఉన్నది విప్రలంబ భావనే, కానీ భౌతిక స్థాయిలో ఉన్నటువంటి విరహం కాదు. ఇది మనం తెలుసుకున్నటువంటి విషయం. ఆ తరువాత సీతాదేవి అంతర్ధానమైన తరువాత రాముడు 13,000 సంవత్సరాల పాటు ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా పాలించారు. బాగా యజ్ఞ నిర్వహణ అనేటువంటిది చేశారు, యజ్ఞాలు పూర్తిగా నిర్వహించడం అనేటువంటిది జరిగింది. సో ఆ తరువాత ఇక రాముడు అంతర్ధానం చెందడము అనేటువంటిది జరిగింది. సో ఆ తరువాత పరీక్షిత్ మహారాజు ఒక ప్రశ్న అడిగారు, రాముడు తన సోదరులతో ఎలా ఉండేవాడు, తర్వాత రాముడు ప్రజలతో ఎలా ఉండేవాడు, ప్రజలు తన సోదరులు రాముడి పట్ల ఎలా ఉండేవాళ్ళు, ఇది అడిగినటువంటి ప్రశ్న. దానికి మనము తన సోదరుల పట్ల రాముడు ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనము నిన్న 25వ శ్లోకం వరకు కూడా చూసాము. ఏం చెప్పారు అనంటే సుఖదేవ గోస్వామి, రాముడు తన సోదరుని ప్రపంచ పర్యటన చేయించారు దిగ్విజయ యాత్రగా. ప్రపంచం మొత్తం కూడా దిగ్విజయ యాత్ర చేయటము అనేటువంటిది జరిగింది. అంటే రాముడు చక్కగా పాలన చేస్తున్నప్పుడు వాళ్ళు అంతఃపురంలోనే ఉంటూ చక్కగా ఇంద్రియ భోగం చేయొచ్చు, వాళ్ళని ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు. రాముడు ఏకఛత్రాధిపత్యంగా ప్రపంచాన్ని మొత్తం పాలిస్తున్నటువంటి వాడు, రాముడికి సేవ చేసుకుంటూ హ్యాపీగా రాజభవనంలోనే ఉండొచ్చు, రాజభవనంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ కూడా అనుభవించవచ్చు. కానీ రాముడు అలా చేయలేదు. రాముడికి సేవ అంటే రాజభవనంలో ఉండి రాముడికి సేవ చేయటం కాదు, రాముడికి సేవ అంటే ప్రజలందరినీ కూడా ఉత్తేజితులను చేసి, ప్రజలందరినీ కూడా భక్తులుగా మార్చి, ప్రజలందరినీ కూడా రామభక్తిని తీసుకురాగలగడం, ఇది రాముడికి సేవ అంటే. దానికి ప్రభువారు వారు చాలా గొప్పగా 25వ శ్లోకంలో భాష్యం రాశారు. మనం అందరం కూడా రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉండాలి అని అనుకున్నప్పుడు, ఇక నాకు చాలు భౌతికమైనటువంటి కష్టాలు, నేను చక్కగా ఏ బృందావనమో మాయాపూరో లేకపోతే ఏ పుణ్యక్షేత్రానికో హృషీకేశో హరిద్వారో వెళ్ళిపోయి కుటుంబాన్ని బాధ్యతలని భౌతిక సుఖాలని భౌతిక కష్టాలని అన్నిటినీ వదిలేసి హ్యాపీగా అక్కడ కూర్చొని నేను భజన చేసుకుంటాను, హ్యాపీగా అక్కడ కూర్చొని నేను భగవంతుడి దర్శనం చేసుకుంటాను అని అనుకుంటే అది మనకి ముక్తిని ఇవ్వదు అని మనకి చెప్తున్నారు. అంటే ఏమిటి అంటే మన భావనలో ఉన్నటువంటి తేడాను మనం ఇక్కడ గమనించాలి. ఎప్పుడైతే మన యొక్క శేష జీవితం హ్యాపీగా గడపాలి అని అనుకుంటామో, అది భగవంతుడి సన్నిధిలో అయినా సరే ఆ హ్యాపీగా గడపాలి అనేటువంటి భావన ఏదైతే ఉందో అది భౌతికమైనటువంటి భావన, అది ఆధ్యాత్మికమైనటువంటి భావన కాదు. కాబట్టి ఈ భౌతిక భావనలో ఉన్నంతసేపు నువ్వు వృందావనంలో ఉన్నా లేదు అంటే మాయాపూర్లో ఉన్నా లేదు అంటే ఏ హృషికేశ హరిద్వార్లో ఉన్నప్పటికీ భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటువంటి అర్హత మాత్రం మనకి రాదు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం వెళ్ళాల్సినటువంటి పర్పస్ హ్యాపీగా ఉండడం కోసం కాదు, శేష జీవితాన్ని ఆనందంగా గడపడం కోసం కాదు, ఆ భావనలో వెళ్ళకూడదు మనం. మనం వెళ్ళాల్సినటువంటి భావన ఎలా ఉండాలి అనంటే భగవంతుడికి సేవ చేసుకోవడం కోసం వెళ్ళాలి. అక్కడ ఉంటే చాలా మందికి నేను సేవ చేయవచ్చు, లేదు అనంటే ప్రపంచ పర్యటన చేయాలి. ఏ విధంగా అయితే భరతుడు శత్రుఘ్నుడు లక్ష్మణుణ్ణి రాముడు ప్రపంచ పర్యటన చేయమని ఎలా పంపించారో అలా. ఎందుకు చేయాలి పర్యటన? సరదాగా తిరగడం కోసం కాదు, విహారయాత్రలు చేయడం కోసం కాదు, రామభక్తిని కృష్ణ భక్తిని ప్రచారం చేయడం కోసం తిరగాలి. ఇది మన యొక్క ప్రపంచ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉండాలి. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు చక్కగా హ్యాపీగా బృందావనంలో ఉండొచ్చు,
ఆ హ్యాపీనెస్ కావాలి అని కోరుకోలేదు. ఎందుకంటే ముక్త పురుషుడు, ప్రభుపాదుల వారు ముక్త పురుషుడు కాబట్టి, నేను ఒక సన్యాసిని, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరూ గౌరవిస్తారు, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఆనందంగా ఉంటుంది, పైగా వృందావనంలో ఉంటే ఏ బజారులో వెళ్ళినా కానీ వీధిలో గుడిగంటల మోత వినిపిస్తూ ఉంటుంది, ఎక్కడైనా సరే విగ్రహారాధన జరుగుతూ ఉంటుంది, కీర్తనలు జరుగుతూ ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రశాంతతను కోరుకొని శేష జీవితాన్ని శ్రీల ప్రభుపాదుల వారు వృందావనంలోనే గడిపి ఉండొచ్చు, కానీ అలా చేయలేదు. ప్రభుపాదుల వారు కష్టాలను తెచ్చుకున్నారు, బృందావాన్ని వదిలేశారు, అమెరికా వెళ్ళారు. ఎవరూ తెలియదు, వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు, అయినా సరే అమెరికా వెళ్ళారు. అక్కడ ఎవరూ తెలియదు, పబ్లిక్ టాయిలెట్లో స్నానం చేశారు కొంతకాలం పాటు, వేరే వాళ్ళ ఇంట్లో ఉంటూ అక్కడ భోజనం చేస్తూ, వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ ఇవ్వకపోతే ఆయన వెళ్ళి పబ్లిక్ టాయిలెట్లో స్నానం చేసి వచ్చేవాడు. సో ఈ విధంగా ప్రభుపాదుల వారు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎందుకు పడ్డారు? హాయిగా బృందావనంలో ఉంటే గౌరవించేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు ప్రభుపాదుల వారికి, చక్కగా ఆయన రాయాల్సినటువంటి భగవద్గీత భాగవత భాష్యాలన్నీ కూడా బృందావనంలో కూర్చొని రాసుకుని ఉండొచ్చు, కానీ అది ఆయనకి మెయిన్ ఉద్దేశం కాదు. ఆయన కృష్ణ సేవ చేయాలి, గురువు సేవ చేస్తే కృష్ణ సేవ చేసినట్టు. గురువు ఆజ్ఞాపించారు పాశ్చాత్య దేశాల్లో నువ్వు కృష్ణ ప్రచారం చెయ్యి అని చెప్పేసి ఆజ్ఞాపించారు. కాబట్టి నిజమైనటువంటి భగవత్ సేవ అంటే ఇది, ప్రచారం చేయడం కోసం ఎక్కడికైనా సరే వెళ్ళిపోవాలి, ఏమైనా సరే చేయాలి, ఎలా అయినా సరే ప్రచారం చేయాలి, ఇది కృష్ణ సేవ అంటే. సో ప్రభుపాదుల వారు అలానే గడిపారు. సో రాముడు కూడా తన సోదరుల్ని అలానే ఉంచారు అనేటువంటి విషయం మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఇక తరువాత అయోధ్య ప్రజలు ఏ విధంగా ఉన్నారు రాముడి పట్ల, ఇది రెండవ ప్రశ్న అడిగింది. సో ఇక్కడి నుంచి 26వ శ్లోకం నుంచి అయోధ్య యొక్క గొప్పతనం, రాముడి యొక్క గొప్పతనం విన్నాం, సీత యొక్క గొప్పతనం విన్నాం. రాముడు సీత అంతర్ధానం అయిన తర్వాత తన సోదరులు అంటే సోదరులను ఏ విధంగా రాముడు బాధ్యతలు అప్పగించారు, ఆ తరువాత ఇంకా ప్రశ్న, నెక్స్ట్ ప్రశ్న అయోధ్య ప్రజల గురించి. సో అయోధ్య ప్రజల గురించి చెప్పడానికంటే ముందు ముందు అయోధ్య గురించి చెప్తారు, అది 26వ శ్లోకం నుంచి మనము చూద్దాం. సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఆసిక్త మార్గం గంధోదై కరిణాం మద శీకరై. ప్రభుజీ పేజ్ నెంబర్ చెప్పరా? 273. ఏంటి ప్రభుజీ? 273 26వ శ్లోకం 11వ అధ్యాయం. ప్రభుజీ ఎవరు నన్ను చదవమనరా? హరే కృష్ణ ప్రభు. ఆసిక్త మార్గం గంధోదై కరిణాం మద శీకరై. ఆస్తిక మార్గం గంధోదై కరిణాం మద శీకరై. స్వామినం ప్రాప్తం ఆలోక్యాం మత్తాం వాసుతరామివాం. స్వామినం ప్రాప్తం ఆలోక్య మత్తాం వాసుతరామివాం. రామచంద్రుని ఏలుబడిలో అయోధ్యపుర వీధులు సుగంధ దళము చేత ఏనుగుల మద ధారాల చేత తడపబడుచుండెను. శ్రీరాముడే స్వయముగా నగర పాలనను అత్యంత వైభవంగా వైభవపేతంగా కొనసాగించుడని గాంచిన పురజనులు ఆ వైభవమును మిగిల ప్రశంసించిరి. ప్రభుపాదుల వారి భాష్యం. రామచంద్రుని ఏలుబడిలో రామరాజ్య వైభవం గురించి మనము కేవలం విని ఉన్నాము, ఇచ్చట ఆ రాజ్య వైభవమునకు ఉపమానం ఒసగబడినది. అయోధ్యాపుర విధులు శుభ్రపరుటయే గాక సుగంధ జలముతోనూ ఏనుగుల మదధారలతోనూ తుడుపబడినవి. ఏనుగులు తమ తొండములతో ఆ కార్యము చేసడివి. తొండముతో నీటిని పీల్చుకొని దాన్ని వెదజల్లుట ఏనుగులకు సహజమే కనుక వీరు చల్లుటకు యాంత్రికమైన సహాయం అవసరం లేకుండెను. నగర వీధులలో సుగంధ జలము చల్లబడినదనేది ఒక ఉపమానమును బట్టి నగర వైభవమును మనం అర్థం చేసుకునవచ్చును. అంతేగాక స్వయంగా రాజ్యపాలనం చేయుచున్న రాజును దర్శించుటకు కూడా పౌరులు అవకాశం కలిగి ఉండిరి. శ్రీరాముడు బద్ధకస్తుడైన సామ్రాట్ కాడు. బయట ఏమి జరుగుతున్నదో తెలుసుకొని చక్రవర్తి ఆజ్ఞలు ఉల్లంఘించిన వారికి శిక్షించుటకు అతడు తన సోదరులను దిగ్విజయ యాత్రకు పంపుటను బట్టి దీనిని మనము తెలుసుకునవచ్చును. శాంతిమయ జీవితమునకు అవసరమైనవన్నీ ప్రజలకు ఒసగబడినవి.
వర్ణాశ్రమ ధర్మములు అనుసరించి ఉన్న గుణములతో వారు యోగ్యులై ఉండదు. కడిచిన అధ్యాయం నందు వర్ణాశ్రమ గుణానిత అని తెలుపబడినట్టు పౌరులందరిలో వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి సుశిక్షితులై ఉండేది. వారిలో కొందరు బ్రాహ్మణులు, కొందరు క్షత్రియులు, కొందరు వైశ్యులు, మరికొందరు శూద్రులై ఉండేది. ఇటువంటి శాస్త్రీయమైన విభజన లేనిదే మంచి పౌరత్వం అనే ప్రశ్నయే ఉదయించదు. ఉదాహరుడు కర్తవ్య పరాయణుడైన శ్రీరాముడు పెక్కు యజ్ఞములు నిర్వహించి ప్రజలను కన్నబిట్టల వల్లే చూచుకొనేను. వర్ణాశ్రమ ధర్మం నందు సుశిక్షితులైన ప్రజలు విధేయులు, ఆజ్ఞానబద్ధులై ఉండేది. రాజ్యం ఎంత వైభవపేతము శాంతిమయమై ఉండేనగా ప్రభుత్వము నగర వీధులలో సుగంధ జల్లము చల్లగలిగినంతటి సామర్థ్యమును కలిగి ఉండను. ఇక ఇతర పాలన వ్యవహారాల గురించి వేరుగా చెప్పనేల. నగరము నందు సుగంధ జలము చల్లుటను బట్టి ఇక ఇతర విషయాలలో ఆ నగర వైభవం ఎట్టిదో మనం ఊహించుకునవచ్చు. అట్లయినచో రామచంద్రుని ఏలుబడిలో ప్రజలెందుకు సుఖించరు? హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ప్రజలందరూ సుఖంగా లేదా ఉన్నారా రామరాజ్యంలో అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి అయోధ్యలో ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటే మనకి అర్థమైపోతుంది. సో వీధులన్నీ కూడా చాలా శుభ్రంగా ఉండేయంట. వీధులన్నిటినీ కూడా ఏనుగులు తొండాలతో నీళ్లు తీసుకొచ్చి మరీ వీధులన్నీ కడిగి కడిగి ఉండే, అంటే దుమ్ము లేకుండా చక్కగా ఉండేదన్నమాట. అంతేకాదు సుగంధ జలాలు చల్లబడి ఉండేవి. అంటే మనం మామూలుగా సుగంధ జలం అంటే చాలా కాస్ట్లీ సుగంధ జలాలు. అదిలోనూ ఒక ప్రత్యేకమైనటువంటి పువ్వులతోటి తయారు చేయనటువంటి సుగంధం ఏదైతే ఉంటుందో అది ఇంకా కాస్ట్లీ ఉంటుంది. మనం అందరం కూడా సెంటు ఎంత రాసుకుంటామండి? కొంచెం రాసుకుంటాం, ఎందుకంటే అది చాలా కాస్ట్లీ కాబట్టి. సో ఈ విధంగా వీధులంతా కూడా సుగంధ జలాలతోటి చల్లబడ్డాయి అని అంటే దాని అర్థం రామరాజ్యంలో ఎక్కడికి ఏ వీధిలోకి వెళ్ళినా కానీ మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఒక వైభవోపేతమైనటువంటి రాజ్యాన్ని ఆయన నిర్మించడం అనేటువంటిది జరిగింది. సో పురజనులందరూ కూడా రాముడు చేసినటువంటి ఏర్పాట్లని చూసి వాళ్ళు రాముడిని ప్రశంసించడం కూడా జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. సో ఇంత చక్కగా ఉన్నటువంటి ఈ రాజ్యంలో మరి ప్రజలు మరి ఎందుకు సుఖంగా ఉండరు? సో తప్పకుండా రామరాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖంగానే ఉన్నారు అనేటువంటి విషయం మనకి శిరీష మాత. హరే కృష్ణ. ప్రసాద గోపుర సభాచైత్ యథేవ గృహాదిషు. ప్రసాద గోపుర సభాచైత్ యథేవ గృహాదిషు. విన్యస్తా హేమ కలశై పతాకాభిశ్చ మండితాం. విన్యస్తా హేమ కలశైః పతాకాభిశ్చ మండితాం. ప్రాసాదములు, గోపురములు, సభాగృహములు, వేదికలు, ఆలయములు మున్నగు అన్నియును స్వర్ణ కలశములచే అలంకరింపబడి నానా విధములగు పతాకములతో శోభిల్లుచుండెను. హరే కృష్ణ. సో ఇంకా అక్కడ కూడా పెద్ద 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 బంగళాలు ఉన్నాయి, భవంతులు ఉన్నాయి, ప్రాకారాలు ఉన్నాయి. ప్రాకారాలు అంటే ఎలా ఉంటాయి అంటే అవి చాలా అంతస్తులతోటి కట్టబడి ఉంటాయి అన్నమాట. సో అంటే మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ అప్పుడు కూడా ఉన్నాయి. గోపురాలు, సభాగృహములు, వేదికలు, ఆలయములు మొన్నగున్నవన్నీ కూడా సువర్ణ కలశములచే అలంకరింపబడి నానా విధములకు పతాకములతో శోభిల్లుచుండెను. అంటే ఒక రాజ్యం, ఒక రాజ్యము అంటే మినిమం ఏముండాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో గోపురాలు ఉండాలి, సభాగృహాలు ఉండాలి, వేదికలు ఉండాలి, ఆలయాలు ఉండాలి, కంపల్సరిగా ఆలయం ఉండాలి. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే రామరాజ్యం రావాలి అని కోరుకుంటున్నాము కానీ గ్రామంలో ఆలయం ఉంటే కూలగొట్టడానికి రెడీగా ఉన్నారు, ఆలయాలను కూడా కూలగొడుతున్నారు. సో ఆలయాలు లేకుండా రామరాజ్యం అనేటువంటిది స్థాపించబడడం అనేటువంటిది సాధ్యం కాదు. ఇవన్నీ కూడా చక్కగా అలంకరింపబడి ఉన్నాయి. ఏవో ఉన్నాయిలే అన్నట్టు లేవు, చక్కగా అలంకరింపబడి ఉన్నాయి. పైగా వాటిని మెయింటైన్ కూడా చేస్తున్నారు. సో అందుకనే వాటి శిఖరాల మీద పతాకాలతోటి శోభిల్లుతున్నాయి. నెక్స్ట్ 28వ శ్లోకం రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. పూగై సవృంతైరంభాభి పట్టకా పట్టికాభి సువాససాం. మ్యూట్ లో ఉన్నారు రామారావు ప్రభుజీ, మ్యూట్ లో ఉన్నారు. లక్ష్మీ ఆత్మకూరు మాదే చదవండి. హరే కృష్ణ ప్రభుజీ.
ఒకసారి చెప్పరా. పూగై సంవృతైరంభాభి పట్టికాభి సువాససాం. పూగై సంవృత్తి నైరమాధవి పట్టికాభి సువాసనాం. ఆదర్శైరంశుకైస్రంభిః కృతకౌతుకతోరణాం. ఆదర్శైరంశుకైః సద్భిః కృతకౌతుకతోరణాం. శ్రీరామచంద్రుడు వెళ్ళిన ప్రాంతములలో ఫలపుష్ప భరితములగు అరటి చెట్లను పోక చెట్లతోనూ స్వాగత ద్వారములను ఏర్పాటు చేయబడిను. చిత్ర విచిత్రమగు వస్త్రములతో తయారైన పతాకములతోనూ జరీలతోనూ దర్పణములతోనూ పూమాలలతోనూ ఆ ద్వారములు అలంకరించబడి ఉండెను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. మనకు ఎప్పుడైనా గుర్తుందండి, నాకైతే గుర్తుంది, చిన్నప్పుడు ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొస్తుండేవాళ్ళు గుళ్ళోంచి. సో అప్పుడు ఊర్లో అంతా కూడా అలంకరణ చేస్తారు. మన ఇంటి ముందుకు వచ్చేసరికి మన ఇంటి ముందు నీళ్లు పోయడం, మన ఇంటి ముందు కలశం పెట్టడం, మన ఇంటి దగ్గర అరటి చెట్లతోటి అరటి ఆకుల్ని పెట్టడం, ఇలాంటివన్నీ కొన్ని సుగంధ ద్రవ్యాలు, అక్షింతలు, ఇలాంటివన్నీ కూడా మనం అందరం వేస్తూ ఉంటాం. సో సో అంటే ఒక్కొక్క ఇంటి ఒక్కొక్క ద్వా ఒక్కొక్క గడప దగ్గరికి వచ్చినప్పుడు భగవంతుడు ఆయన్ని పూర్ణకుంభంతో ఆహ్వానించడం అనేటువంటిది జరుగుతుంది. నిన్ను ఇప్పుడు కూడా పూర్ణకుంభ చేస్తారు ఆహ్వానం ప్రభుజీ, ఇప్పుడు కూడా ఎస్ ప్రభుజీ, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు ప్రభుజీ. మా చేస్తారు ఊళ్ళో ప్రభుజీ. జరుగుతూనే ఉంది అవును, కళ్యాణాలప్పుడు ఉత్సవాలప్పుడు. అంటే పల్లెటూళ్ళలో జరుగుతుంటాయిలే కానీ పట్టణాల్లో కష్టం. ఇప్పుడు కూడా చేస్తారు ఎస్ ప్రభుజీ. ప్రభుజీ కూడా ఓకే. చేస్తారు. సో భగవంతుడు వస్తున్నారు అని అంటే మనం పూర్ణకుంభ ఆహ్వానం తెలియజేయాలి. ఓకే. సో అలానే గురువు కూడా భగవంతుడితో సమానం, కాబట్టి గురువుని కూడా అలానే వెల్కమ్ చేయాలి. అందుకనే మనం ఎప్పుడు గురువు వచ చినా కానీ గురువుని అలానే వెల్కమ్ చేస్తాం, పూర్ణకుంభంతో ఆహ్వానం చేస్తాం, రెడ్ కార్పెట్ వేస్తాం, హరే కృష్ణ మహామంత్ర కీర్తన చేస్తూ ఏనుగులు వస్తాయి, గుర్రాలు వస్తాయి ఆహ్వానం పలికేటప్పుడు. సో ఇలాంటి ఆహ్వానాలన్నీ కూడా పలుకుతాయి. సో పలుకుతారు. సో టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు ఇవన్నీ కూడా. సో గురువు వచ్చినప్పుడు, ఎందుకంటే మనకు గురువు కృష్ణుడితో సమానం. అలానే ఇప్పుడు రాముడు కూడా వీధుల వైపుకు వస్తూ ఉంటే వీధిలో ఉన్నటువంటి గృహాలు వాళ్ళందరూ ఎలా ఉంటారు, వాళ్ళు ఏ విధంగా రాముడికి ఆహ్వానం పలుకుతారు అనేటువంటి విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళు కూడా పూర్ణకుంభ ఆహ్వానం పలకడం అనేటువంటిది జరిగిందనమాట. సో చక్కగా అలంకరించే వాళ్ళు ప్రతి గుమ్మానికి కూడా అరటి ఆకులతోటి అలంకరించడం, తర్వాత అక్కడ కలశాలు పెట్టడం, తర్వాత నవధాన్యాలు పోయడం. సో ఈ విధంగా చేయడం అనేటువంటిది జరుగుతుందంట. రాముడు తిరిగినటువంటి ప్రతి వీధిలోనూ ఇలానే ఆహ్వానం పలకడం అనేటువంటిది జరిగింది. తొమ్మిదవ శ్లోకం రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సముపేయుస్తత్ర తత్ర పౌర అర్హణ పాణయ. సముపేయస్తత్ర తత్ర పౌర అర్హణ పాణయ. ఆశిషో యయుజుర్దేవ పాహి మాం ప్రాక్ త్వయోద్రుతాం. ఆశిషో యయుజుర్దేవ పాహి మాం ప్రాక్ త్వయోద్భుతాం. శ్రీరామచంద్రుడు ఏ ప్రదేశంలోకి వెళ్ళను జనులు పూజా ద్రవ్యములతో అతను సమీపించి, హే ప్రభు, వరాహతారమును నీవు పృథ్వీని రసాతలము నుండి ఏ విధముగా ఉద్ధరించి కాపాడుతువో అదే రీతిగా ఇప్పుడు దీనిని పాలింపు, ఈ విధంగా నీవు మమ్మల్ని ఆశీర్వదించదుగాక అని ప్రార్థించింది. హరే కృష్ణ ప్రభు. ప్రజలందరూ కూడా తమ రాజు అయినటువంటి రామచంద్రుణ్ణి భగవంతుడిలా చూశారు. భగవంతుడే అంటున్నారు, వరాహావతారంలో నువ్వు భూమిని కాపాడావు, ఇప్పుడు నువ్వు ఆ భూమిని పాలిస్తున్నావు. వరాహావతారంలో కాపాడినటువంటి భూమిని చక్కగా పాలించి మా అందరికీ రక్షణ ఇవ్వాలి అని మేమందరం కూడా మీ దగ్గర నుంచి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాము అని ప్రజలందరూ కూడా రాముడు ఏ వీధిలోకి వెళ్తే ఆ వీధిలో వాళ్ళు ఆ విధంగా రాముడి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ 30వ శ్లోకం మంగతాయారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆదిద్రుక్షయో సృష్ట గృహ స్త్రీయో నరా.
ఆరుహ్య హార్మ్యన్య అరవింద లోచన ఆరుహ్య హర్మాణ్యం అవింద లోచన మతృప్త నేత్రా కుసుమైర వాకిరం మతృప్త నేత్రా కుసుమైర వాకిరం. హరే కృష్ణ ప్రభుపాదుల వారి భావం. పెదప దీర్ఘకాలం వరకు తమ ప్రభువును చూడనందున నరనారీ జనం అతన్ని చూడవల్లని ఉత్సాహపడిన వారే గృహములను విడిచి భవన పైకప్పుల మీదకు చేరిది. కమలనయనుడవు శ్రీరాముణ్ణి మోహమును గాంచుడలో పూర్తిగా తనివి నందని వారై వారు అతనిపై పుష్ప వృష్టిని కురిపించిరి. హరే కృష్ణ ప్రభుజీ. అంటే అక్కడ కూడా గొప్ప గొప్ప భవనాలు ఉండేవి. సో ఇప్పుడున్నట్లే గొప్ప గొప్ప భవనాలు. సో రాముడు వీధిలోకి వచ్చినప్పుడు రాముడిని దర్శనం చేసుకోవడం కోసం మామూలుగా ఆ మనం ఎవరినైనా సరే ఒక సినిమా యాక్టర్ వస్తే ఏ విధంగా మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని ప్రయత్నం చేసి ఆ తర్వాత అంతమంది జనంలో మనకి సినిమా యాక్టర్ సరిగ్గా కనపడరు. సో అప్పుడు ఏం చేస్తాం మనం, పక్కన ఉన్నటువంటి గోడలు ఎక్కుతాం లేకపోతే పక్కన ఉన్నటువంటి ఇళ్ళు ఎక్కుతాం పైనుంచి చూస్తే కనపడతారని. సో ఆ విధంగా మనం సినిమా యాక్టర్ల వెంట పడిగెడతాం. కానీ అక్కడ సెలబ్రిటీల కోసం కాదు, అక్కడ రామచంద్రుణ్ణి దర్శనం చేసుకోవడం కోసం ప్రజలందరూ కూడా తహతహలాడుతూ ఉంటారు. సో వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టుకొని, వాళ్ళు చేస్తూ ఉన్న పనిని వదిలిపెట్టి, చేయాల్సిన పనిని వదిలిపెట్టేసి రాముని దర్శనం చేసుకోవడం కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నారు. చాలామంది ఇంకా వాళ్ళ యొక్క గృహ ప్రాకారాలు పైకెక్కి అంటే భవంతుల మీదకి ఎక్కి మరీ పూల వృషాన్ని కురిపిస్తున్నారు రాముడి మీదకి. ఓకే, సో ఈ విధంగా ప్రజలందరూ కూడా రామునే స్వీకరించారు అనేటువంటిది తెలుస్తుంది. నెక్స్ట్ సత్యవతి మాదవి. హరే కృష్ణ ప్రభుజీ. అత ప్రవిష్ట స్వగృహం దుష్టుం స్వై పూర్వ రాజభి. అత ప్రవిష్ట స్వగృహం దుష్టుం స్వై పూర్వ రాజభి. అనంతాకిల కోశాఢ్యం అనర్ఘ్యోరుపరచ్యతం రిచిద. అనంతాఖిల కోశాఢ్యం అనర్ఘ్యోరుపరిచ్యతం విద్రుమోధుంభరద్వారైర్వైధూర్య స్తంభ పంక్తిభిః. విద్రుమోధుంభరద్వారైర్వైధూర్య వైధూర్య స్తంభ పంక్తిభిః. స్థలైర్మారకతైః స్వచ్ఛైర్భ్రాజస్ఫటిక భిత్తిభిః. స్థలైర్మారకతైః స్వచ్ఛైర్భ్రాజస్ఫటిక భిత్తిభిః. చిత్రసద్భిః పట్టికాభిర్వాసోమణిగణాంశుకైః. చిత్రసద్భిః పట్టికాభిర్వాసోమణిగణాంశుకైః. ముక్తాఫలైశ్చిదుల్లాసైః కాంతకామోపపత్తిభిః. ముక్తాఫలైశ్చిదుల్లాసైః కాంతకామోపపత్తిభిః. ధూపదీపై సురభిర్మండితం పుష్పమండనైః. ధూపదీపై సురభిర్మండితం పుష్పమండనైః. స్త్రీపుంభిః స్త్రీపుంభిః సురసంకాశైర్జుష్టుం భూషణభూషణైః. స్త్రీపుంభిః సురసంకాశైర్జుష్టుం భూషణభూషణైః. అటు పిమ్మట శ్రీరాముడు తన పూర్వీకుల భవనం నందు ప్రవేశించను. దాని యందు వివిధములకు కోశాగారములు అత్యంత విలువైన బీరువలు ఉండెను. దాని ప్రవేశ ద్వారములకు ఇరుపక్కలనున్న ఆసనములు మణిమయములు ప్రదేశములు వైడూర్య మణిమయ స్తంభములచే పరివేష్టితములై ఉండెను. భవనమందలి నేల చక్కగా మెరుగుపట్టబడిన మణకతమణి నిర్మితము. గోడలు స్ఫటిక మణిమయములు అయి ఉండెను. భవనమంతయు పతాకములతోనూ పూమాలలతోనూ అలంకరింపబడి ఉండి దేదీప్యమానంగా విరీచున్నట్టు విలువైన మొనలచే సజ్జితమై ఉండెను. ముత్యములచే సుశోభితము ధూప దీపములచే పరివృతమైన ఆ భవనమునందు నరనారీ జనము తాము అలంకరించుకునిన ఆభరణమకే వన్యతీర్చ దేహములతో దేవతలను తన పూర్వీకుల భవనానికి ప్రవేశించడం అనేటువంటిది జరిగిందంట. సో ఆ పూర్వీకుల భవనాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. సో కోశాగారాలు ఉన్నాయట, అందులో అత్యంత విలువైనటువంటి బీరువాలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రవేశ ద్వారానికి ఇరుపక్కల కూడా ఆసనములు మణిమయములు
ప్రదేశములు వైఢూర్యమణిమయ స్తంభములచే పరివేష్టితములై ఉన్నవి. ఓకే, అంతటా కూడా మనులతోటి నిండిపోయి ఉంది. భవనమందుల నేల చక్కగా మెరుగు పెట్టబడినటువంటి మరకతమణి నిర్మితము, అంటే ఫ్లోరింగ్ ఎలా ఉందంటే మరకతమణితో తయారు చేశారట ఫ్లోరింగ్. గోడలు స్ఫటికమయాలు అలా ఉన్నదంట అయోధ్యలో ఉన్నటువంటి భవనాలు. భవనమంతా కూడా పతాకములతోనూ పూమాలలతోనూ అలంకరింపబడి ఉండి దేదీప్యమానంగా మెరుగుపడుచున్నటువంటి విలువైనటువంటి మణులతో సజ్జితమై ఉండెను. యాక్చువల్లీ ఇలా ఎప్పుడు ఉంటుంది, ఇలాంటి డెకరేషన్లు ఎప్పుడు చేస్తాము మనం అంటే ఏదో పెళ్ళిలో పేరంటమో జరుగుతుంటే చేస్తాం మనం, అక్కడ మామూలుగానే అలా చేస్తున్నారనమాట. సో పూలతోటి అలంకరింపబడి ఉంది ఇల్లంతా కూడా, మణులతోటి అలంకరింపబడి ఉంది, ముత్యాలతోటి శోభితమై ఉంది. ధూప దీప పరివృత్తమైనటువంటి భవనమునందు నరనారీ జనము చక్కగా అలంకరించుకొని ఉన్నారట. వాళ్ళ వల్ల ఆ వాళ్ళ అలంకరణకే అందం కలిగేలా ఉన్నారంట. సో అంటే వాళ్ళని చూస్తుంటే దేవతల్లా కనిపిస్తున్నారు. సో అలా ఉన్నారు అక్కడ. నెక్స్ట్ 5వ శ్లోకం సుజాత మాతర్. తస్మిన్ స భగవాన్ రామః స్నిగ్ధయా ప్రియయేష్టి యేష్టయాం. తస్మిన్ స భగవాన్ రామః స్నిగ్ధయా ప్రియయేష్టయాం. రమే స్వారామణి రాణాం ఋషభః సీతయా కిలాం. ప్రేమే స్వారామణి రాణాం ఋషభః సీతయా కిలాం. భగవంతుడు ధీరులలో శ్రేష్ఠుడన్నగు శ్రీరాముడు తన రాధిని శక్తి అయిన సీతతో అట్టి భవనమున వసించిన వాడై పూర్ణ శాంతిని అనుభవించను. హరే కృష్ణ ప్రభు. సో ఆ భవనంలోనే సీతతో కలిసి ఉన్నారట చాలా కాలం. సో శ్రేష్ఠుడగు రాముడు తన హ్లాదిని శక్తి అని, తన హ్లాదిని శక్తిని అంటే సీతాదేవి ఎవరో కాదు తన ఆంతరంగిక శక్తి అని చెప్తున్నావు, ఆ భవనంలోనే వసించి పూర్ణ శాంతిని అనుభవించారు. నెక్స్ట్ 36వ శ్లోకం రాజ్యలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. బుభుజే చ యథా కాలాం కామాన్ ధర్మమడి మపీడయన్. బుభుజే చ యథా కాలాం కామాన్ ధర్మమపీడయన్. వర్షపూగాన్ బహునూనాం అభిధ్యాతాంగ్రి పల్లవః. వర్షపూగాన్ బహునూనాం అభిధ్యాగ్రి పల్లవః. ఎవరి పాద పద్మములను భక్తులు ధ్యానించి ఆరాధించుదో అట్టి శ్రీరామచంద్రుడు ధర్మము తప్పక అవసరమైనంత సమయము వరకు దివ్య సుఖములను అనుభవించెను. శ్రీమద్ భాగవతము నందలి శ్రీరామచంద్రుని ప్రపంచ పరిపాలనము అను నవమస్కందములోని 11వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. ఓకే, సో ఆ విధంగా చాలా కాలం పాటు శ్రీరామచంద్రుడు ప్రజలతోటి గౌరవింపబడుతూ భార్యతో కలిసి అలాంటి భవనాలలో దివ్యమైనటువంటి ఆనందాన్ని దివ్య సుఖాన్ని అనుభవించారట శ్రీరామచంద్రుడు. సో ఇది శ్రీరామచంద్రుడి యొక్క పాలన, శ్రీరామచంద్రుడి యొక్క పాలనలో ప్రజలు ఏ విధంగా శ్రీరామచంద్రుడిని స్వీకరించారు అనేటువంటి విషయాన్ని మనము చూసాము. సో ఇక్కడికి మనకి 11 అధ్యాయాలు కంప్లీట్ అయిపోతుంది. ఇక 12వ అధ్యాయం శ్రీరాముడి అంతర్ధానం చూసాం, శ్రీరాముడి దివ్యమైనటువంటి ఏ విధంగా గడిపారు అనేటువంటిది మనం చూసాము. ఇప్పుడు శ్రీరామచంద్రుడి తరువాత రాజ్యాన్ని పాలించినటువంటి కుషుడి యొక్క వంశం గురించి మనము ఇప్పుడు చూడబోతున్నాం. సునీత మాతాజీ ఒకసారి సమ్మరి చదవండి. శ్రీరామచంద్రుడి సుతుడు కుషుడి యొక్క వంశము. కృష్ణ ప్రభుత్వం శ్రీరామచంద్రుని పుత్రుడు కుషుడి యొక్క వంశమును గుర్చి అధ్యాయము వివరించు. ఈ వంశం వారు శశాదుని అంటే ఇక్ష్వాకుని పుత్రుడి వంశజులు. రామచంద్రుని వంశవృక్షములో అతడు తనయుడు కుషుని తర్వాత అతిథి, నిషదుడు, నపుడు, పుండరీకుడు, క్షేమధన్వుడు, దేవానీకుడు, అనీహుడు, పారియాత్రుడు, బలస్తరుడు, రజనాభుడు, సగుణుడు, సగణుడు, విద్రుతి అనే వారిని జన్మించిరి. వీరందరును ప్రపంచమును పరిపాలించిరి. విద్రుతి తనయుడు హిరణ్యనాభుడు. అతడు జైమినికి శిష్యుడ యోగ విధానమును ప్రతిపాదించను. యాజ్ఞవల్క్యుడు దీనియందే దీక్షితుడయ్యను. ఈ వంశం నందే ఆ పెదప పుష్పుడు, ధ్రువసంధి, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, శీఘ్రుడు, మరుడు అనే వారిని జన్మించిరి. మరుడు యోగశక్తిని పడసిన వాడే నేటికి నీ కలాప గ్రామమున ఉన్నాడు. కలియుగాంతమున అతడు సూర్యవంశమును తిరిగి ప్రవర్తింపజేయగలడు. ఆ తర్వాత ఈ వంశమునందు ప్రసూశ్రుతుడు, సంధి, అమర్షణుడు, మహస్వానుడు, విశ్వబాహుడు, ప్రసేనజిత్తు, తక్షకుడు, బృహద్బలుడు,
ఇతడు తర్వాత అభిమన్యునిచే నిహతుడయ్యను జన్మించిది. ఈ రాజులందరూ మరణించినారని సుఖదేవ గోస్వామి తెలియచేసెను. బృహద్బలుని తర్వాత అతని వంశమున బృహద్రణుడు, ఊరుక్రియుడు, వత్సవృద్ధుడు, ప్రతివ్యోముడు, భానుడు, దివాకుడు, సహదేవుడు, బృహదస్వుడు, భానుమానుడు, ప్రతీకాశ్వుడు, సుప్రతీకుడు, మరుదేవుడు, సునక్షత్రుడు, పుష్కరుడు, అంతరిక్షుడు, సుతపుడు, అమిత్రజిత్తు, బృహద్రాజు, బర్హి, కృతంజయుడు, రణంజయుడు, సంజయుడు, శాక్యుడు, శుద్ధోదుడు, లాంగనుడు, ప్రసేనజిత్తు, క్షుద్రకుడు, రణకుడు, సురధుడు, సుమిత్రుడు జన్మించగలరు. వీరందరూ ఒకరి తర్వాత ఒకరు రాజులు కాగలరు. కలియుగమునందు వచ్చి సుమిత్రుడే ఇక్ష్వాకు వంశమున చివరి రాజు. అతని తర్వాత ఈ వంశము నశింపగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఈ అధ్యాయంలో కుషుడు యొక్క వంశం గురించి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కుషుడు వంశంలో ఎంతమంది ఉన్నారు? సో వీళ్ళందరూ కూడా ప్రపంచాన్ని పాలించినటువంటి వాళ్ళే. సో వీళ్ళ గురించి ఎక్కువగా స్టోరీలు ఏమీ ఇవ్వలేదు. మనకి నెక్స్ట్ అధ్యాయంలో నిమి మహారాజు యొక్క వంశం గురించి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ కుషు యొక్క వంశం గురించి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో వీళ్ళ ముందు వాళ్ళు పేర్లు పరిచయం చేస్తున్నారు, ఒకసారి బిగ్గా చూద్దాం. ఓకే, మల్లేశ్వరి మాతాజీ. శ్రీ శుక ఉవాచ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ శుక ఉవాచ. కుషస్య చాతిదిస్తస్మాం నిషదస్తత్సుతో నభః. కుషస్య చాదితిస్తస్మాన్ నిషదస్తుచ్యుతో నభః. కుషస్య చాతిదిస్తస్మాన్ నిషదస్తత్సుతో నభః. కుషస్య చాతిది పుండరీకోధ తత్పుత్రః క్షేమధన్వా భవత్ తతః. పుండరీకోధ తత్పుత్రః క్షేమధన్వా భవత్ తతః. సుఖదేవ గోస్వామి పలికెను, శ్రీరామచంద్రుని సుతుడు కుశుడు, అతని పుత్రుడు అతిథి, అతని పుత్రుడు నిషదుడు, నిషదుని సుతుడు నభుడు, అతనికి పుండరీకుడు, అతనికి క్షేమధన్వుడు జన్మించిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, శ్రీరామచంద్రుడు సుతుడైనటువంటి కుషుడికి అతిథి అనేటువంటి పుత్రుడు, ఆయనకి నిషదుడు అనేటువంటి పుత్రుడు, నిషదునికి నభుడు అనేటువంటి పుత్రుడు, ఆయనకి పుండరీకుడు, ఆయనకి క్షేమధన్వుడు జన్మించారు. సో 5 తరాల వరకు చెప్పేశారు. నెక్స్ట్ శీలత మదర్. దేవానీకస్తతో నీహః పారియాత్రోధ తత్సుతః. దేవానీకస్తతో నీహః పారియాత్రోధ తత్సుతః. తతో బలస్థలస్తస్మాన్ వజ్రనాభోర్క సంభవః. తతో బలస్థలస్త స్మాద్ స్మాద్వ వజ్రనాభోర్క సంభవః. క్షేమధన్వుని సుతుడు దేవానీకుడు, అతని పుత్రుడు అనీహుడు, అతని పుత్రుడు పారియాత్రుడు, అతని సుతుడు బలస్థలుడు, బలస్థలుని పుత్రుడు వజ్రనాభుడు. అతడు సూర్యాంశచే జన్మించినని చెప్పబడును. హరే కృష్ణ గురించి. ఓకే, క్షేమధన్వుని సుతుడు దేవనీకుడు అంటే ఇంకా నెక్స్ట్ తరం. ఆయన పుత్రుడు అనీహుడు, ఆయన పుత్రుడు పారియాత్రుడు, ఆయన సుతుడు బలస్థుడు, బలస్థలుడు, బలస్థలుని పుత్రుడు వజ్రనాభుడు. సో వజ్రనాభుడు సూర్యుడి యొక్క అంశ అట. నెక్స్ట్ సునీత మాతాజీ. సగణ సగణస్తత్సుతస్తస్మాన్ విద్రుశిశ్చాభవత్సుతః. సునీత మాతాజీ. మాట వినిపించట్లేదు మాతాజీ. హరే కృష్ణ. సగణస్తత్సుతస్మాన్ విద్రుతిశ్చాభవత్సుతః. తతో హిరణ్యనాభోభూన్ యోగాచార్యస్తు నైజైమినే. తతో హిరణ్యనాభోభూత్ యోగాచార్యస్తు జైమినే. శిష్య కౌశల్య ఆధ్యాత్మం యాజ్ఞవల్కోద్యగాధ్యతః. శిష్య కౌశల్య ఆధ్యాత్మం యాజ్ఞవల్క్యోద్యగాధ్యతః. యోగం మహోదయ మృష్టిర్ హృదయా గ్రంథి వేదకం. యోగం మహోదయ మృషి మృషి హృదయ గ్రంథి భేదకం.
భావం. వజ్రనాభుని సుతుడు సగణుడు, అతని పుత్రుడు వితృతి, వితృతి సుతుడు హిరణ్యనాభుడు. ఇతడు జైమినికి శిష్యుడై గొప్ప యోగాచార్యుడయ్యను. ఇతని నుండియే యాజ్ఞవల్క్య ఋషి హృదయ గ్రంథి ఛేదకమగు ఆధ్యాత్మ యోగం అనేది మహోన్నత యోగ పద్ధతిని నేర్చెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో హృదయ గ్రంథి ఛేదకము ఆధ్యాత్మిక యోగం అనే మహోన్నతము యోగ పద్ధతిని నేర్చెను. సో హృదయనాభుని సుతుడైనటువంటి వాడు సగభుడు, సగనుడు. ఆయన పుత్రుడు విధృతి, విధృతి పుత్రుడు హిరణ్యనాభుడు. ఈయన జైమినికి శిష్యుడట. జైమిని, జైమిని ఋషి అంటే ఆయన వేదాలు, నాలుగు వేదాల్లో ఒక వేదాన్ని ఆయనే శాఖోపశాఖలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత ఈయన హిరణ్యనాభుడు గొప్ప యోగాచార్యుడయ్యారట. ఆయన నుండియే యజ్ఞవల్క ఋషి హృదయ గ్రంథి ఛేదనము ఆధ్యాత్మిక యోగము అనేది మహోన్నతము యోగ పద్ధతిని చేర్చు. హృదయ గ్రంథి ఛేదించడం అంటే, హృదయ గ్రంథి ఛేదనం అంటే ఎవరైనా చెప్పగలరా? హృదయ గ్రంథి అంటే చెక్కుముడి లాగా ఉంటది కదా ప్రభుజీ, అదేంటి? అదేంటి భౌతిక, భౌతికమైనటువంటి విషయాలన్నీ కూడా యాక్చువల్గా గుణాల యొక్క ప్రభావాన్ని గుర్తించడం. ఓకే, గుణాల యొక్క ప్రభావం నుంచి బయటపడడం. సో యాక్చువల్గా మనం చూస్తే గుణ అంటే, యాక్చువల్గా సంస్కృత పదం గుణ అంటే ఏమిటి అంటే తాడు అని అర్థం. తాడు, మోకు. మోకు ఉంటుంది చూసారా, గట్టిగా ఉంటుంది చూసారా. ఆ మోకుని ఎలా తయారు చేస్తారు? ఆ మోకుని ఎలా తయారు చేస్తారంటే, ఇప్పుడు మనం జడను మూడు పాయలుగా చేసి వెళ్తారు కదా, ఆ విధంగా ఒక దారాన్ని, మూడు దారాలను తీసుకొని పేనుతారు. పేని మళ్ళీ అది ఒక తాళ్ళు అవుతాయి. అలాంటి మళ్ళీ మూడు తీసుకుని మళ్ళీ పేనుతారు. మళ్ళీ అలాంటి మూడు తీసుకుని మళ్ళీ పేనుతారు. అంటే మూడు 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 తోటి పేంచుతూ అలా ఇంత పెద్ద మోకును తయారు చేస్తారు, ఇంతలా మోకును తయారు చేస్తారు. ఇంకా దాన్ని ఎవరైనా కట్ చేయడం పాసిబుల్ అవుద్దా, సాధ్యం అవుద్దా? అది సాధ్యం కాదు, అసలు సాధ్యం కాదు. ఒక తాడైతే మూడు మూడు, ఒక తాడునే మనము మూడు పాయలుగా చేసి దాన్ని పేనితేనే తెంచడం కష్టమైంది. దాన్ని తెంచడం కోసం ఏం చేస్తారు? పుడి కోసం ఇలా అని విడగొట్టి ఇలా తెంచుతారు. లేదంటే అదంతా కలిసింది అనుకోండి, దారాలన్నీ కలిసి ఉన్నాయి అనుకోండి, తెంచడం కష్టమవుతుంది. మన చేయి తెగుతుంది కానీ పుడి కోసం తెగదు. సో ఆ విధంగా ఈ గుణాల యొక్క ప్రభావం కూడా మన మీద అలానే ఉంది, ముడిలాగా ఉందన్నమాట. ఇది ఉండడం వల్ల మన హృదయం భౌతికంగానే ఉంటుంది, కానీ మన ఆలోచనలు భౌతికంగానే ఉంటాయి, కానీ ఎప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా ఉండవు. ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోలేము. హృదయ గ్రంథిని ఛేదించినప్పుడు, అంటే ఆ ముడులన్నీ తొలగించినప్పుడు, అప్పుడు మనం ఆత్మ దగ్గరికి వెళ్ళగలుగుతాం, ఆత్మని దర్శనం చేసుకోగలుగుతాం, ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాం. అయితే ఈ ఈ యొక్క భౌతికమైనటువంటి హృదయ గ్రంథిని ఛేదించేటువంటి విద్యని ఆయన నుంచి నేర్చుకుని యాజ్ఞవల్కుడి ఋషి నేర్చుకున్నారట. ఎవరి దగ్గర నుంచి? హిరణ్యనాభుడి నుంచి నేర్చుకున్నారు. హిరణ్యనాభుడు రాముడి యొక్క వంశంలో ఉన్నటువంటి వాడు, సో కుశుడి యొక్క వంశంలో ఉన్నటువంటి వాడు. నెక్స్ట్ ఐదవ శ్లోకం, లక్ష్మీ మాతాజీ. పుష్పో హిరణ్యనాభస్య ధ్రువ సంధిస్తతో అభవత్. లక్ష్మీ ఆత్మ కురు మాత. హరే కృష్ణ ప్రభు, ఒకసారి చెప్పండి. పుష్పో హిరణ్యనాభస్య ధ్రువ సంధిస్తతో భవత్. పుష్పో హిరణ్యనాభస్య ధ్రువ సన్నిస్తతో భవత్. సుదర్శనోధాగ్నివర్ణః శీఘ్రస్తన్య మరుసుతః. సుదర్శనోధాగ్నివర్ణః శీఘ్రస్తస్య మరుసుతః. హిరణ్యనాభుడు పుత్రుడు పుష్పుడు, పుష్పుని సుతుడు ధ్రువసంధి, అతని సుతుడు సుదర్శనుడు, అతని పుత్రుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుని పుత్రుడు శీఘ్రుడు, అతని పుత్రుడు మరుడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఇందాక శ్లోకంలో హిరణ్యనాభుడు వరకు తెలుసుకుందాం. హిరణ్యనాభుడు ఈవెన్ యల్కవజ్ఞుడు అనేటువంటి ఋషికి కూడా ఈ యొక్క యజ్ఞం, ఈ యొక్క ఆధ్యాత్మిక యోగం నేర్పడము అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఆ హిరణ్యనాభుడి యొక్క తరువాత వంశం వాళ్ళ గురించి చెప్తున్నాడు. హిరణ్యనాభుడి యొక్క పుత్రుడు పుష్పుడు, పుష్పుని యొక్క సుతుడు ధ్రువగ్రహ ధ్రువసంధి, అతని సుతుడు సుదర్శనుడు,
ఆ సుదర్శను యొక్క పుత్రుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుని యొక్క పుత్రుడు శీఘ్రుడు, ఆయన పుత్రుడు మరుడు. ఓకే నెక్స్ట్ సాధారణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. శ్వాసావాస్తే యోగ సిద్ధః కలాప గ్రామమాస్థితః. సోపవాస్తే యోగ సిద్ధః కలాప గ్రామమాస్థితః. కళేరంతే సూర్యవంశం నష్టం భావయితా పునః. కళేరంతే సూర్యవంశం నష్టం భావయితా పునః. యోగ సిద్ధిని పడిసిన వాడై మరుడు నేటికిని కలాప గ్రామం నందు వసించి ఉన్నాడు. కలియుగాంతమున అతడు నష్టమైన సూర్యవంశమును పుత్రదయముచే మరలా ప్రవర్తిల్ల జయగలడు. ప్రభుపాద పరిభాషం. కలాప గ్రామం నందు మరుడు ఉన్నాడనియు యోగ సిద్ధమగు దేహమును పడిసిన వాడై అతడు కలియుగాంతము అనగా ఇంకనూ 432,000 సంవత్సరముల వరకు జీవించగలడని సుఖదేవ గోస్వామి దాదాపు 5,000 సంవత్సరాల కిందట కలిగి ఉండెను. యోగ సిద్ధి అనిన అట్లుండును. శ్వాసను నియంత్రించి యోగి తమ కోరినంత కాలము జీవించగలడు. వ్యాసదేవుడు, అశ్వత్థామ వంటి వేద కాలముల నాటి వారు ఇంకను జీవించి ఉన్నట్లు వేద సారసత్వం వలన మనము వినుచుందము. అదే విధముగా మరుడు ఇంకను జీవించి ఉన్నట్లు తెలియవచ్చుచున్నది. పాంచభౌతికమగు దేహం అంత సుదీర్ఘ కాలము జీవించి నిడుట నిక్కముగా మనల్ని ఆశ్చర్యమునకు గురి చేయగలదు. యోగ సిద్ధి అనే పదము ద్వారా అట్టి సుదీర్ఘమగు ఆయునకు వివరణము వసకబడినది. అనగా మనుజుడు యోగ సిద్ధుడైనచో కోరినంత కాలం జీవించగలడు. కానీ ఏదో తుచ్చమగు యోగ ప్రదర్శనము సిద్ధిని కలగజేయదు. ఇచ్చడ యోగ సిద్ధికి యథార్థమగు ఉపమానం వసకబడినది. అదే మనగా యోగ సిద్ధుడైన వాడు తాను కోరినంత కాలం జీవించగలడు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. సో యాక్చువల్గా ఈ యొక్క యోగ సిద్ధులు పొందినటువంటి వ్యక్తులకి ఉండేటువంటి శక్తుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. యోగ సిద్ధులు ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళు శ్వాస మీద నియంత్రణ ఉంటుంది వాళ్ళకి. శ్వాస మీద నియంత్రణ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారు. ఎంత ఎక్కువ కాలం బ్రతుకుతారు అని అంటే, వాళ్ళ శ్వాస మీద నియంత్రణ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ కాలం. అంటే ఎంతకాలం నువ్వు ఊపిరి పీల్చుకోకుండా ఉండగలవు? ఒకవేళ ఒక వ్యక్తి రోజుకి మన మనకు ఆయుష్ ఎంత అనేది మనం ఎలా చెప్తాము? 100 సంవత్సరాలు, లేకపోతే 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, ఇది కాదు. అసలు యాక్చువల్గా ఆయుష్ అని చెప్పేటువంటిది ఇది కాదు. మన ఆయుష్ ఎలా చెప్తారంటే, ఎన్నిసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకున్నాడు అనేటువంటిది మన ఆయుష్. కొంతమందికి 1,00,000 సార్లు, కొంతమందికి 2,00,000 సార్లు, కొంతమందికి 3,00,000 సార్లు, కొంతమంది 5,00,000 సార్లు. ఒకవేళ నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎన్నిసార్లు అనేటువంటిది, ఒక 100 సంవత్సరాల కాలం పాటు ఎన్నిసార్లు నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయగలవు అనేటువంటి దాని మీద ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక టీవీ కొన్నాం అనుకోండి, టీవీ ఆయుష్ ఎంత అంటే ఎంత అని చెప్తాము? ఇన్ని సంవత్సరాలు అని చెప్పడానికి అవ్వదు. ఎంతసేపు దాన్ని ఆన్ చేసి ఉంచాము? ఒకవేళ మీరు కొన్న టీవీ 1,000 గంటలు పనిచేస్తుంది అని అంటే, ఈరోజు 1 10 నిమిషాలు, రేపు 1 పావు గంట, ఎల్లుండి 1 10 నిమిషాలు పెట్టుకున్నాం అనుకోండి, అట్లా రోజుకు 1 10 నిమిషాలు పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి టీవీ, దాని ఆయుష్ ఎక్కువ కాలం ఉంటుంది. ఎందుకంటే ఒక్క రోజులోనే 4-5 గంటలు చూడలేదు. 1,000 గంటలు అంటే నువ్వు సంవత్సరంలోనే చూసేయచ్చు 1,000 గంటలు. పద్దాగా పెట్టుంచితే 1,000 గంటలు అయిపోతుంది. 1,000 గంటలే నీ టీవీ పనిచేసేటువంటి కాలము అని చెప్తే, 1,000 గంటలు కొంతమంది 10 సంవత్సరాలు పడుతుంది చూడటానికి, కొంతమందికి 1 సంవత్సరంలోనే చూసేస్తారు, కొంతమందికి 20 సంవత్సరాలు పడుతుంది. అలానే ఈ పాంచభౌతిక శరీరం ఏదైతే ఉందో, ఈ పాంచభౌతిక శరీరం యొక్క ఆయుష్ కూడా ఎన్ని ఉచ్ఛ్వాసలు ఎన్ని నిశ్వాసలు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనము చాలా స్లోగా బ్రీతింగ్ చేసామనుకోండి, అంటే మనం గంటలో 60 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసే బదులు గంటలో 30 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసామనుకోండి, మన ఆయుష్ డబుల్ అయిపోతుంది. అదే గంటలో 10 సార్లే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కనుక చేయగలిగామనుకోండి, అప్పుడు మన ఆయుష్ 3 రెట్లు అయిపోతుంది, అంటే 300 సంవత్సరాలు బతకచ్చు. అంటే ప్రాణాయామం పద్ధతి ఎందుకు చెప్తారు మనకి? ప్రాణాయామం పద్ధతి ఎందుకు చెప్తారు అని అంటే, బ్రీతింగ్ స్లోగా చేయాలి, తక్కువ అంటే చాలా, అంటే ఒకసారి గాలి పీల్చుకోవడానికి ఎంత సమయం పడుతుందో గాలి వదలడానికి కూడా అంతే సమయం పడుతుంది. పైగా త్వరగా త్వరగా పీల్చుకొని త్వరగా త్వరగా వదిలేయమని చెప్పరు, స్లోగా పీల్చుకొని హోల్డ్ చేసి స్లోగా వదలాలి. ఎంతసేపు పీల్చుకుంటామో
అంతసేపు హోల్డ్ చేసి మళ్ళీ ఎంతసేపు హోల్డ్ చేస్తామో అంతసేపు గాలి వదలాలి. ఇది ప్రాణాయామ పద్ధతి. సో ఈ విధంగా మనం కనుక ప్రాణాయామ పద్ధతిని కనుక మనం చేస్తే మనము గంటలో మనం మామూలుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎన్ని ఉంటాయి సుమారుగా అంటే ఒక 40-50 వరకు ఉండొచ్చు, లేదా ఒక గంట అంటే ఒక్కొక్క 60-60 నిమిషాలు. నిమిషంలో మనం ఒక 4 సార్లు 5 సార్లు లేదా 10 సార్లు చేస్తాం. అంటే 60 నిమిషాలు అంటే సుమారుగా 600 సార్లు 600 సార్లు మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తాం గంటలో. ఓకే, అదే ప్రాణాయామం ప్రకారంగా కనుక ప్రాణాయామం మనం కనుక అవలంబించి మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కనుక తగ్గించగలిగితే 600 సార్లు మనం పీల్చుకునేటువంటి గాలిని మనం ఈ 200 సార్లకు కనుక తగ్గించగలిగామనుకోండి, 300 సార్లకు తగ్గించగలిగామనుకోండి, మన ఆయుష్ పెరిగిపోతుంది, మన ఆయుష్ డబల్ అయిపోతుంది. సో యోగులు ఇలానే చేస్తారు. యోగులు ఏం చేస్తారు, కొన్ని రోజుల పాటు గాలి పీల్చుకోకుండా ఉంటారు. మనం గంటలో కొన్నిసార్లు తగ్గించాలి అని ప్రయత్నం చేస్తే యోగులు ఏ వారానికో 10 రోజులకో ఒకసారి పీల్చుకుంటారు. ఓకే, మీకు గుర్తుండే ఉండొచ్చు ధ్రువుడు కూడా ఇలాంటి సాధనే చేశాడు. సో ధ్రువుడు ఇలా సాధన చేసినప్పుడు లాస్ట్ 1 మంత్లో గాలి పీల్చుకోవడం మానేశాడు, గాలి పీల్చుకోకుండా కదా. సో ఈ విధంగా అప్పుడు అలా వాళ్ళు ఆయన ధ్రువుడు గాలి పీల్చుకోకుండా ఉన్నప్పుడు ఆయన ఏం చేసి ఉన్నాడు, స్వయంగా భగవంతుడి యొక్క రూపాన్ని ధారణ చేసి ఉన్నాడు. భగవంతుడి యొక్క రూపాన్ని ధారణ చేసి గాలి పీల్చుకోవడం ఆపేసరికి సమస్త విశ్వాన్ని ధారణ చేసినట్టు అయిపోయింది. ఎందుకంటే సమస్త విశ్వం భగవంతుడిలోనే ఉంది, సమస్త విశ్వాన్ని కూడా స్తంభింపజేయగలిగాడు ధ్రువుడు. ఓకే, ఆ విధంగా అంటే ఇప్పుడు చూస్తే ఈ ఈ మరుడు అనేటువంటి ఈయన ఈయన పేరేంటండి, మరుడు మరుడేనా, మరుడు ప్రభుజీ. సో ఈయన ఈ విధమైనటువంటి టెక్నిక్ ద్వారా ఇప్పటికీ బ్రతికే ఉన్నారంట, అప్పటి నుంచి త్రేతాయుగం సమయం నుంచి ఇప్పటి వరకు బ్రతికే ఉన్నారంట. ఇంకా ఎప్పటి వరకు బ్రతుకుంటారంట, ఇంకా కలియుగాంతం వరకు అంటే ఇంకా 432,000 సంవత్సరాల వరకు బ్రతుకుంటారు. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు, సుఖదేవ గోస్వామి. ఎప్పుడు చెప్పారు, 5,000 సంవత్సరాల క్రితం చెప్పారు. అంటే యోగ సిద్ధులు ఉన్నటువంటి వాళ్ళు త్రేతాయుగం వాళ్ళు ఇప్పటికి ఉన్నారు, ద్వాపరయుగం వాళ్ళు ఇప్పటికి ఉన్నారు, సత్యయుగం వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు, ఇంకా కొంతకాలం ఉన్నారు. ఇప్పుడు చూస్తే వ్యాసదేవుడు ఎప్పుడు పుట్టారు, ద్వాపరయుగానికంటే ముందే పుట్టారు. ద్వాపరయుగానికి త్రేతాయుగానికి మధ్య ఉన్నటువంటి యుగసంధి సమయంలో పుట్టారు ఆయన. మరి అప్పటి నుంచి ద్వాపరయుగం మొత్తం ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇంకా కలియుగం అంతం అయ్యేంత వరకు కూడా ఉంటారు. ఆయనకు కూడా యోగ సిద్ధులు ఉన్నాయి. అలానే అశ్వత్థామ, అశ్వత్థామ కూడా ఇప్పటికీ ఉన్నారు, ఆయనకు కూడా యోగ సిద్ధులు ఉన్నాయి. సో ఈ విధంగా యోగ సిద్ధులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎక్కువ కాలం అలా వాళ్ళ పాంచభౌతిక శరీరం పాడైపోకుండా అలా ఉంచగలుగుతారు. ఓకే, నెక్స్ట్ ఏడవ శ్లోకం మంగతారి మాత. మహాస్వాంస్తత్సుతస్తస్యాసంధిస్తస్యాప్యమర్షణః మరుణు వలన ప్రసుస్తృతుడు జన్మించాను, అతనికి సంధి, సంధికి అమర్షణుడు, అమర్షుడికి మహాశ్వాసనుడు జన్మించిరి, మహాశ్వానునికి విశ్వబాహువు జన్మించెను. హరే కృష్ణ. సో మరుణికి పుత్రుడు ప్రసుత్రుడు, ప్రసుత్రుడికి సంధి, సంధికి అమర్షణుడు, అమర్షణుడికి మహాశ్వానుడు, మహాశ్వానునికి విశ్వబాహువు జన్మించడం అనేటువంటిది జరిగింది. 8వ శ్లోకం సుజాత మాతాజీ. ప్రసేనజిత్తు జన్మించను తక్షకుడు, తక్షకునికి బృహద్బలుడు జన్మించరి, ఆ బృహద్బలుడే
నీ తండ్రి చే యుద్ధమున విహేతుడయ్యను. హరే కృష్ణ. నీ తండ్రి అంటే ఎవరు? హరే కృష్ణ. ఎవరి తండ్రి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? అభిమన్యుడు. పరీక్షిత్ మహారాజ్ తండ్రి. విశ్వబాహుకి ప్రసేనజిత్తు జన్మించారు. ప్రసేనజిత్తుకి తక్షకుడు, తక్షకునికి బృహద్బలుడు జన్మించారు. బృహద్బలుడే నీ తండ్రిచే యుద్ధమున నిహతుడయ్యను. తరువాత బృహద్బలుడు అభిమన్యుడి చేతిలో మరణించడం అనేటువంటిది జరిగింది. అంటే త్రేతాయుగం నాటి నుంచి మొదలైనటువంటి ఈ యొక్క వంశ వృక్షము ద్వాపర యుగంలో కూడా ఉన్నారన్నమాట. ఇవ్వండి నెక్స్ట్. ఎవరు మాదని పేరు తెలియదు. ఒప్పో 15 అంటే ఎవరు? F15 మత ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మంజులత మా ప్రభుజీ. మీ పేరు మార్చుకోలేదు మాత చదవండి. ఏతేహిక్ష్వాకు భూపాలా అతీతా శృణ్వనాగతాం. ఏతేహిక్ష్వాకు భూపాలా అతీతా శృణ్వనాగతాం. బృహద్బలస్య భవితా పుత్రో నామ్నా బృహద్రణః. బృహద్బల్యస్య భవితా పుత్రో నామ్నా బృహద్రణః. ఈ ఇక్ష్వాకు రాజులందరూ గతించిపోయిరి. ఇక భవిష్యత్తు నందు జన్మిపనున్న రాజులను గూర్చి వివరించెదను. వినుము. బృహద్బలునకు బృహద్రణుడను వాడు జన్మించును. హరే కృష్ణ ప్రభు. సో ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి రాజులు ఇప్పటి వరకు ఎవరెవరైతే చెప్పారు, ఇప్పుడు వాళ్ళందరూ లేరు, ఒక మరుడు తప్ప. ఓకే. అయితే ఇక బృహద్బలుడు గురించి మనకి చిట్ట చివరిగా చెప్పారు. బృహద్బలుడు అభిమన్యుడి చేతిలో మరణించారు. అయితే బృహద్బలుడు కూడా పుత్రుడు ఉన్నారు. సో బృహద్బలుడికి అంటే ఇప్పటి వరకు అంటే పరీక్షణ్ మహారాజు ఉన్నటువంటి సమయం వరకు బృహద్బలుడు ఉన్నారు. బృహద్బలుడిని చంపేశారు. అంటే పరీక్షణ్ మహారాజు పోయిన తర్వాత అంటే భవిష్యత్తులో పుట్టబోయేటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారు. అంటే 5000 సంవత్సరాల క్రితం ఆయన చెప్తున్నారు భవిష్యత్తులో ఫలానా ఫలానా వాళ్ళు మళ్ళీ పుడతారు అనేటువంటి విషయం చెప్తున్నారు ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి వాళ్ళు. సో బృహద్బలునికి బృహద్రణుడు అనేటువంటి వాడు జన్మించును. అంటే భవిష్యత్తులో, అంటే కలియుగంలో అన్నమాట. ఓకే. నెక్స్ట్ 10వ శ్లోకం. రాజ్యలక్ష్మి మాతాజీ. మంజులత మాతాజీ మ్యూట్ చేయండి. హరే కృష్ణ. ఉరుక్రియ సుతస్తస్య వత్స వృద్ధో భవిష్యతి. బృహద్రణుకి ఉరుక్రిముడు ప్రియుడు, అతనికి వత్సవృద్ధుడు, అతనికి ప్రతివ్యోముడు, అతనికి భానుడు, అతనికి సేనాపతి యగు దివాకరుడు జన్మించురు. హరే కృష్ణ. ఓకే. వీళ్ళందరూ కూడా ఇంకా జన్మించలేదు అప్పటికి. పరీక్షణ్ మహారాజుకి సుఖదేవ గోస్వామి చెప్తున్నప్పటికీ వీళ్ళందరూ లేరు, భవిష్యత్తులో రాబోతున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. బృహద్రణునికి ఉరుక్రియుడు, అతనికి వత్సవృద్ధుడు, అతనికి ప్రతివ్యోముడు, అతనికి బాణుడు, అతనికి సేనాపతియగు దివాకుడు జన్మింతురు. నెక్స్ట్ మళ్ళీ శ్రీమద్. సహదేవస్తతో వీరో బృహదశ్వోథ భానుమాన్. సహదేవస్తతో వీరో బృహదశ్వోథ భానుమాన్. ప్రతీకాశ్వో భానుమతః సుప్రతీకోద కోద తత్సుతః. ప్రతీకాశ్వో భానుమతః సుప్రతీకోద తత్సుతః. పితప దివాకునకు సహదేవుడు, సహదేవునికి మహావీరుడగు బృహదశ్వుడు జన్మించగలరు. బృహదశ్వునకు భానుమానుడు, భానుమానునికి ప్రతీకాశ్వుడు జన్మింపగలరు. ప్రతీకాశ్వునకు సుప్రతీకుడు జన్మించును. హరే కృష్ణ. ఓకే. ఇంకా దివాకుడు తర్వాత వంశం గురించి కూడా చెప్తున్నారు. సహదేవుడట, సహదేవునికి బృహదాశ్వుడు, బృహదాశ్వునికి భానుమానుడు, భానుమానునికి ప్రతీకాశ్వుడు, ప్రతీకాశ్వునికి సుప్రతీకుడు జన్మించనున్నారు. సో భవిష్యత్తులో జరగబోయేటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారు. నెక్స్ట్ 12వ శ్లోకం శ్రీలత మాత.
భవితామరు దేవోతా సునక్షత్రోధ పుష్కరః భవితామరు దేవోధా సునక్షత్రోధ పుష్కరః తస్యాంతరిక్షస్తత్పుత్రః సుతపాస్తదమిత్రజీత్ తస్యాంతరిక్షస్తత్పుత్రతః సుతపాస్తదమిత్రజీత్ పిమ్మట సుప్రతీకునకు మరుదేవుడు, అతనికి సునక్షత్రుడు, అతనికి పుష్కరుడు, అతనికి అంతరిక్షుడు జన్మింపగలరు. అంతరిక్షకునికి సుతపుడు, అతనికి అమిత్రజిత్తు జన్మింతురు. కృష్ణుడు సో ఇంకా సుప్రతీకునికి మరుదేవుడట, ఆయనకి సునక్షత్రుడు, ఆయనకి పుష్కరుడు, ఆయనకి అంతరిక్షుడు, అంతరిక్షుడికి అమిత్రజిత్తు జన్మించనున్నారు. నెక్స్ట్ 13వ శ్లోకం రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. బృహద్రాజస్తు తస్యాపి బర్హిస్తస్మాత్ కృతంజయః. బృహద్రాజస్తు తస్యాపి బర్హిస్తస్మాత్ కృతంజయః. రణంజయస్తస్య సుతః సంజయో భవితా తతః. రణంజయస్తస్య సుతః సంజయో భవితా తతః. అమిత్రజిత్తునకు బృహద్రజ, అతనికి బర్హి, అతనికి కృతంజయుడు, కృతంజయునికి రణంజయుడు, అతనికి సంజయుడు జన్మించగలరు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, అమిత్రజిత్తుకి బృహద్రాజట, ఆయనకి బర్హి. ఇంతకు ముందు కూడా మనం విన్నాం బర్హి కథ. ఓకే, ఆయన అందుకనే మనం ప్రాచీన బర్హి అంటాం. ఆయన బర్హి కాదు, ఉట్టి బర్హి కాదు, ఆయన ప్రాచీన బర్హి అంటాం. ఈయన బర్హి, ఓకే, అంటే ఇంకా భవిష్యత్తులో జన్మించబోయేటువంటి ఆయన బర్హి, అందుకనే ఆయనకి ప్రాచీన బర్హి అని పేరు పెట్టారు. అతనికి కృతంజయుడు, కృతంజయునికి రణంజయుడు, అతనికి సంజయుడు జన్మించారు. నెక్స్ట్ 14వ శ్లోకం మంజులత మాత చదవండి. తస్మాచ్చాఖ్యోధ శుద్ధోదో లాంఘలస్తస్తుత స్మృత. మంజులత మాత, శ్రీలత మాత చదవండి. హరే కృష్ణ. తస్మాచ్చోక్యోధ శుద్ధోదో లాంగల సత్సుతః స్మృతః. తత ప్రశేన జిత్తస్మాం క్షుద్రకో భవితా తతః. తతః ప్రశేన జిత్తస్మాత్ క్షుద్రకో భవితా తతః. సంజయుని వలన శాక్యుడు, శాక్యుని వలన శుద్ధోదడు, అతని వలన లాంగలుడు, అతని వలన ప్రసేనజిత్తు, ప్రసేనజిత్తు వలన క్షుద్రకుడు జన్మింతురు. ఓకే, సో సంజయుడికి శాక్యుడు, శాక్యునికి శుద్ధోదకుడు, శుద్ధోదకుడికి లాంగలుడు, లాంగలుడికి ప్రసేనజిత్తు, ప్రసేనజిత్తుకి క్షుద్రకుడు జన్మించడం జరిగింది. నెక్స్ట్ గౌరీ మాత చదువుతాను. ఏ సంజయుడు? ధృతరాష్ట్రుడికి అంత చెప్పారు కదా ప్రభుజీ. ఆయన ఇది భవిష్యత్తులో జరగబోయేటువంటి, అప్పటికి ధృతరాష్ట్రుడికి చెప్పిన సంజయుడు అప్పటికి ఆల్రెడీ చనిపోయారు. గౌరీ మాత చదువు. రణకో భవితాత స్మాత్ సురధస్తనయస్తత. రణకో భవితాత స్మాత్ సురధస్తనయస్తత. సుమిత్రో నామ నిష్టాంత ఏతే బార్హత్ బలాన్వయాః. సుమిత్రో నామ నిష్టాంత ఏతే బార్హత్ బలాన్వయాః. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. క్షుద్రకునకు రణకుడు, రణకునికి సురధుడు, అతనికి సుమిత్రుడు జన్మింతురు. అతనితో వంశము అంతరించును. ఇది బృహద్బలుని వంశము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో తర్వాత ఇక వంశాంతము అనేటువంటిది జరిగింది అనమాట. ఇంతమంది పేర్లతో సహా గుర్తుంచుకున్నారు సుఖదేవ గోస్వామి. భవిష్యత్తులో జరగబోయేటువంటి కొన్ని వందల వంశాల గురించి ఆయన తెలియజేయడం అనేటువంటిది జరిగింది. 16వ శ్లోకం గౌరీమాత చదవండి. ఇక్ష్వాకూణామయం వంశః సుమిత్రాంతో భవిష్యతి. ఇక్ష్వాకూణామయం వంశః సుమిత్రాంతో భవిష్యతి. యతస్తం ప్రాప్య రాజానం సంస్థాం ప్రాప్స్యతి వైకలౌ. యశస్తం ప్రాప్య రాజానం సంస్థాం ప్రాప్యసి వైకలౌ. హరికృష్ణ ప్రభు. ఇక్ష్వాకు వంశమైన చివరి రాజు సుమిత్రుడు
సుమిత్రుని పిదప సూర్యవంశమున పుత్రులు లేనందున ఆ వంశము అంతరించగలదు గలదు. అంతరిస్తుందంట. సుమిత్రుడు చివరి వాడు, సుమిత్రుని పిదప సూర్యవంశంలో ఇంకా పుత్రులు అనేటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల ఇక్ష్వాకు వంశం అక్కడికి అంతరించిపోతుంది. ఓకే, ఈ విధంగా శ్రీరామచంద్రుని సుతుడు కుశుని యొక్క వంశము అను నవమ స్కంధమునందు 12వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. మీలో ఎవరు ఇక్ష్వాకు వంశము నాకు తెలియదు. శ్రీరామచంద్రుడి వంశంలో పుట్టిన వాళ్ళు ఉండి ఉండొచ్చు ఇప్పటికీ కూడా. ఓకే, థ్యాంక్ యూ. అలా అనుకుంటేనే చాలా ఆనందంగా ఉంది ప్రభుజీ. చాలానే అనిపించింది చదువుతుంటే, అసలు అది అలా కంటిన్యూ చేసిన ఇప్పటికీ ఎవరున్నారో అలా అనిపించింది ప్రభుజీ. మీరు అదే అన్నారు ప్రభుజీ. ప్రభుజీ అది మరి సంవత్సరాలు అయిపోయింది కదా ఈ కాలకట్టంలో వీళ్ళందరూ వచ్చి వెళ్ళిపోయారా ప్రభు? ఇంకా రాలేదు, ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు కాలకట్టంలో. సుఖదేవ కోసం 5160 సంవత్సరాలు అయింది ఇప్పటికి. కాల పరిమితి 100 సంవత్సరాలే. ఆ విధంగా లెక్కేసుకుంటే ఈ 5160 సంవత్సరాల్లో ఈ మహానుభావులంతా ఎక్కడో చాట ఉండి వెళ్ళారా ఏంటా అని అనిపిస్తుంది. ఉన్నారు పోయారు చాలా మంది. అయితే వజ్రనాభుడు అనే మనకి బృందావనంలో ఒక శిలాశాసనం ఉంది. వజ్రనాభుడు వేసిన ఒక శిలాశాసనం మనకి బృందావనంలో ఉంది. కాలం